టీఆర్ఎస్ అభ్యర్థికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అక్కడ సభ జరగలేకపోయింది, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని నేను వెళ్ళలేకపోయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చినారు, చాలా సంతోషం. ఏదో ఆశామాసిగా అలవోకగా వేసినటువంటి ఓటు అని చెప్పి నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా క్యాలిక్యులేటెడ్గా చాలా ఆలోచన చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సుమారు ఒక సంవత్సర కాలం జరుగుతున్న సందర్భంలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఇది. ఈ మధ్య చాలా వాదోపవాదాలు, చర్చోపచర్చలు, అనేకమైనటువంటి నీలాప నిందలు, అపోహలు, అనుమానాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఈ తీర్పు డెఫినెట్లీ దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారేది కానీ అధికార మార్పిడి కానీ జరిగేది లేదు. కానీ డెఫినెట్గా పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది, మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది, ఒక స్పష్టతను ఇస్తుంది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చాలా రకాల దుష్ప్రచారాలు చేసినారు, చాలా నిలాప నిందలు వేసినారు, కొంత దుర్మార్గమైన ప్రచారం కూడా చేసినారు, వ్యక్తిగతమైన నిందలు చేసినారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మా అభ్యర్థి సైదిరెడ్డి గారిని మంచి మెజారిటీ, 43,000 పైచిలకు మెజారిటీ వచ్చినట్టుగా ఫైనల్ చెప్తా ఉన్నారు. గతంలో అదే సీటు మేము 7,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అంటే 50,000 టర్న్ అరౌండ్ ఆల్మోస్ట్ గతంతో పోలిస్తే 50,000 ఓటర్స్ టర్న్ అరౌండ్ అయ్యి కుండ బద్దలు కొట్టినట్టు వారి అభిప్రాయాన్ని చెప్పినారు. హుజూర్ నగరు ప్రజలు ఏ ఆశలతోనైతే, ఏ హోప్స్ పెట్టుకొని టీఆర్ఎస్ని గెలిపించినారో 100% నేను వెళ్ళినప్పుడే చెప్తామని అనుకున్న సభలో వాళ్ళ ఆశలు నెరవేరుస్తాం, 100% వాళ్ళ కోరికలు తీరుస్తాం. అక్కడ సాగర ఆయకట్లో టేలేని ప్రజలు బాగా బాధపడతా ఉన్నారు నాకు ఆ విషయం తెలుసు. 100% నేను బహుశా మా పార్టీ వాళ్ళు అక్కడ మినిస్టర్ గారు, అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీరు ఎల్లుండి రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అడిగినాం. మేము ఇక్కడ ఎల్లుండి ఒకసారి పోయి వాళ్ళకి నమస్కారం చేసి వద్దాం. కృతజ్ఞత నేను బహిరంగ సభ పెట్టలేకపోయినా ఎన్నికల కోసం కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పొద్దామని అభిప్రాయం నాకు ఉంది. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే ఎల్లుండి ఈవినింగ్ నగర్లో కేసీఆర్ సభ ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తాం. వాళ్ళ సమస్యలు కూడా ఈ లోపల కూడా కొంచెం మేకమంది తెలుసుకొని అనౌన్స్ చేసి అక్కడికక్కడనే ఎన్నికల నిబంధన కూడా పోతుంది కాబట్టి అనౌన్స్ చేసి వాళ్ళ ఆశలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం, మా కాన్స్టిట్యూషన్ అభివృద్ధి పరుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షాలకు నా సలహా, మొన్న శాసనసభలో కూడా నేను చెప్పిన, ఎదుటి వాళ్ళని నిందించడమే ఒక రకమైనటువంటి పద్ధతి రాజకీయం అనుకుంటుంది, కాదు, కరెక్ట్ కాదు, ఆ పందా కూడా కరెక్ట్ కాదు. మీ పందా మార్చుకోమని కూడా నేను కోరిన. నేను పోవడానికి కారణం ఉంది, బలమైన కారణం ఉంది. మనది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, పాత్ర పోషణ వేరే వేరే ఉండవచ్చు. ఈరోజు ఒకళ్ళు అధికారంలో ఉండవచ్చు, ఇంకోరు ప్రతిపక్షం ఉండవచ్చు, పాత్రలు మారవచ్చు రేపు, ఇది ఎవరికి శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం జరిగే క్రమంలో మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం, రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను గోల్మాలు దింపే కార్యక్రమాలు చెప్పడం, ఒక నెగటివ్ దృక్కోణాన్ని ప్రచారం చేయడం నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి మంచిది కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.